मीडिया सोदर की नमस्कार फस्ट मन अंदर सूप्रसाद कृष्ण गारी हैपी बर्थडे हैपी बर्थडे टू हीरो कृष्ण गारु हैपी बर्थडे हैपी बर्थडे टू हीरो कृष्ण गारु हैपी बर्थडे हैपी बर्थडे टू हीरो कृष्ण गारु हैपी बर्थडे टू आवर सूपरस्टार कृष्ण गारु थैंक यू ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ మధుసూదన్ గారు నాకు చాలా మంచి పాత మిత్రులైన గతంలో వంశం అనే ఒక సినిమా 13 అవార్డులు కొట్టిన సినిమాకి ఆయన డైరెక్టర్ ఆ సినిమాలో మూడే మూడు క్యారెక్టర్లు ఉంటాయి నాగబాబు గారు ప్రధాన క్యారెక్టర్ చేశారు ఆ సినిమా కూడా నేను చూశాను చాలా అద్భుతమైన సినిమా దాని తర్వాత ఈ సినిమా చేశారు ప్రేమ చరిత్ర అని ఇప్పుడు దాన్ని కృష్ణ విజయంగా పేరు మార్చారు ఇక డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే ఒక కథ చెప్తా కదా నిర్మాతం కానీ హీరోయిన్ కానీ ఆర్టిస్ట్ కానీ 100% ఒక్క నిమిషంలో కన్విన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న దర్శకుడు మధుసూదన్ గారు ఆయన కన్నడలో చాలా బిజీగా ఉండి ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు సరిపడే సినిమాలు ఆయన చేస్తున్నారు ప్రొడక్షను డైరెక్షను అన్నీ చేస్తున్నారు కానీ ఈ సినిమా ఆయనకి ఒక చేదు అనుభవంగా మిగలకూడదు ఇది ఒక తీపి అనుభవంగా మిగలాలి అని ఈ సినిమాని ఇవాళ రిలీజ్ చేస్తున్నారు మనం ట్రైలర్ చూసాం కృష్ణ గారు మన ముందు లేరు అనే ఒక మాటే తప్ప ఇది కొత్తగా తీసిన సినిమాలాగే ఉంది టెక్నాలజీ మారినా దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ 5.1 కానివ్వండి ఎన్ని చేసి మళ్ళీ రేపు నెక్స్ట్ మంత్ ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు ముఖ్యమైన విషయాలు ఏంటంటే కృష్ణ గారి సినిమాలకి పాత సినిమా కొత్త సినిమా అని ఉండదండి ఎప్పుడో రిలీజ్ అయిన మోసగాడి సినిమా ఇవాళ రిలీజ్ అయితే అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్ అండి అప్పుడు కృష్ణ గారి సినిమా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సపోజ్ 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అనుకోండి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మోసగాడి సినిమా 1 కోటి రూపాయలు కలెక్ట్ చేస్తుంది అంటే కృష్ణ గారి స్టామినో తగ్గలేదు ఏమీను కృష్ణ గారు ఉన్నప్పుడు ఎలా ఉందో లేనప్పుడు కూడా అదే అభిమానులు ఉన్నారు ఒకసారి ఒక హీరోకి అభిమాని ఉంటే అతను ప్రాణం పోయే వరకు కూడా ఆ కృష్ణ గారి అభిమానిగానే మిగులుతాడు ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో రాయపురోలు శ్రీనివాసమూర్తి గారిని ఒక అడ్వకేట్ ఉన్నారండి ఆయన ఎప్పుడూ కృష్ణ గారి అభిమాని అండి కృష్ణ గారు ఉన్నా లేకపోయినా ఈ వేటికి కూడా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వర్ధంతి ఇలా చేసుకుంటూనే ఉంటారు ఈవేళ మోసగాడి సినిమా పోస్టర్ భీమవరం నిండా పెద్ద పెద్ద 4 షీట్లు 6 షీట్లు వేసి పబ్లిసిటీ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్పానంటే అభిమాన్ అనేవాడు జీవితాంతం ఒక వ్యక్తికి అభిమానంగా ఉంటే జీవితాంతం ఉంటారు తప్ప వారసులు వచ్చారు కదా ఆ అభిమానించి ఈ అభిమాని ఈ అభిమానించి అమ్మ అభిమానికి షిఫ్ట్ అవ్వరు కృష్ణ గారు అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఈవేళ కూడా ఉన్నారని చెప్పడం కోసం రాయపూల్ శ్రీనివాసమూర్తి గారి గురించి చెప్పాను ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అయినా సరే ఇది పాత సినిమా గతంలో వచ్చిందా లేదా గతంలో చూసామా లేదా లేట్ అయిందా అనే విషయం ఎవరికీ తెలియదు ఎందుకంటే ఫ్రెష్నెస్ ఉంది సినిమాలో యశ్వంత్ హీరో అతను మీ అందరికీ తెలిసినప్పుడు మొన్నే ఊ అంటో మామ అన్న సినిమా రిలీజ్ చేశాడు అలాగే అమ్మాయి సుహాసిని హీరోయిన్ రెగ్యులర్గా సినిమాలు చేస్తూ సీరియల్స్లో 1 పొజిషన్లో ఉన్న సుహాసిని దీంట్లో హీరోయిన్ ఇక నాగబాబు గారు మీ అందరికీ తెలిసిన మెగా బ్రదర్ నాగబాబు గారు నేను ఆయనతో చాలా సినిమాలు చేశాను ఆయన కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర వహించారు అదృష్టం ఏంటంటే ఒక కృష్ణ గారు తప్ప మిగతా అందరు ఆర్టిస్టులు లైవ్లో లైమ్ లైట్లో ఉన్నారు అటువంటి మంచి సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు అంటే పాత సినిమాలనే రిపీట్ ఆడియన్స్ చూస్తున్న ఈ రోజుల్లో కొత్త సినిమాని ఫ్రెష్నెస్గా ఉంది కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు మన దర్శకుడు రిస్క్ చేసి మళ్ళీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీతో పాటు కొత్త కొత్త సిస్టమ్స్ కూడా వచ్చినాయి ఏపీలో 500 అనే ఒక సిస్టమ్ వచ్చింది వాళ్ళు థియేటర్లో రిలీజ్ చేసిన రోజునే టీవీలో కూడా రిలీజ్ చేసే 500 రిలీజ్ చేసే ఒక సిస్టమ్ పెడుతున్నారు అతి త్వరలో రేపు 2 తారీఖున ఆ సిస్టమ్ ఓపెనింగ్ అవుతుంది ఇలాంటి సినిమాకి ఆ 500 అనేది చాలా హెల్ప్ అవుద్ది ఎందుకంటే నిర్మాతకు ఒక వరం ఇదివరకు మనకి ఒక థియేటర్ల రిలీజు శాటిలైటు ఇలాంటివి ఉండేవి ఇప్పుడు కొత్తగా ఓటీటీ వచ్చింది అలాగే ఇప్పుడు కొత్తగా 500 వచ్చింది అంటే మనకు ఒక ఇన్కమ్ సోర్సు పెరిగింది కాబట్టి ఒక నిర్మాత సినిమా తీస్తే దానికి 10 రకాల వసతులు 10 రకాల ఇన్కము ఎలాగ వస్తుందో అలాగా 500 కొద్దిగా కొత్తగా వచ్చే లాభం కాబట్టి అది కూడా నిర్మాతని సేఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ సినిమా కూడా దాంట్లో నేను మాట్లాడి చేయించి పెట్టగలను అలాగే ఒక మంచి సినిమా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తాడు అది కన్ఫర్మ్గా చేసిన సింహాద్రి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రిలీజ్ చేసి 20 సంవత్సరాల క్రితం రిలీజ్ చేసిన సినిమా మొన్న 10 రోజులు 1 వీక్ హౌస్ఫుల్స్ మీద నడుతుంది అంటే కారణం ఏంటంటే సినిమాలు దమ్ముంటే జనం చూడటానికి ముందుకు వస్తున్నారని అర్థమైంది ఇప్పుడు ఇది రీరిలీజ్ల యుగం అలాంటి యుగంలో మళ్ళీ కృష్ణ గారిని మనందరి ముందు తీసుకొస్తే కృష్ణ గారి అభిమానులు మహేష్ బాబు అభిమానులు అలాగే మంచి సినిమాకున్న అభిమానులు అందరూ కూడా ఈ సినిమా చూసే అవకాశం ఉంది కాబట్టి మధుసూదన్ గారిని ఆల్ ది బెస్ట్ చెప్తూ అద్భుతమైన సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని మరొకసారి తెలియజేస్తాను ఇక మేకప్ మెన్ మాధురావు గారి గురించి చాలామంది తెలియకపోవచ్చు కృష్ణ గారి అందాల వెనుక దాగి ఉన్నది మాధురావు గారు
अब्बाई कैमरा मैन सीनियर कैमरा सीनियर मोस्ट कैमरा मैन राम प्रसाद गारु एन्नो सूपर हिट सिनेमा की कैमरा मैन अब्बाई अंटे कृष्ण गारिकि एप्पुडु राइट हैंड लगा माधव गारु उंडेवारु कृष्ण गारिकि ए मात्रं ग्लामर तग्गकुंडा आयन्नि 75 संवत्सराल वरकु कूडा आयन कुर्रला यूथ लगा उंडगलिगिन कारणं एंटंटे माधव गारि चेति पनितनमे आयन ब्रश् अनि चेप्पि मरोकसारि तेलियजेस्तना अलागे मा सोदरुडु साई वेंकट गारु ए मंचि कार्यक्रमं उन्ना मुंदुंडि मा अंदरिकि नडिपिंचे मंचि व्यक्ति मंचि निर्मात ఆయన అద్భుతమైన సినిమాతో త్వరలో మీ ముందుకు వస్తున్నారు ఆ సీక్రెట్ ఆయనే చెప్తారు ఇక మా బాక్స్ ఆఫీస్ రమేష్ ప్రేక్షకులకి నిర్మాతలకి మధ్య వారధి అంబిక దర్బార్ బతిలాగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి రమేష్ గారు వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ